Hi students, hearty welcome to Writing English through Telugu Part 23 by Mr. Ramu 9390495239. My dear students, English lo raayadam sulabhanga nechukovalante moodu paddhatulanu poorthiga telusukovali. Intaku emita moodu paddhatulu? మొదటి పద్ధతి, అక్షర అక్షరాన్ని ఇంగ్లీష్లో రాయడం ఎలా. రెండవ పద్ధతి, సున్నాలు వచ్చినప్పుడు ఇంగ్లీష్లో రాయడం ఎలా. మూడవ పద్ధతి, ఒత్తులు వచ్చినప్పుడు ఇంగ్లీష్లో రాయడం ఎలా. ఈ మూడు పద్ధతులను తెలుసుకుంటే చాలు, ఎవరైనా సరే ఇంగ్లీష్లో సులభంగా రాయగలరు. ఇంతవరకు అంటే ఇప్పటి వరకు మనం పార్ట్ 1 నుండి పార్ట్ 22 వరకు, పార్ట్ 1 నుండి పార్ట్ 22 వరకు మొదటి పద్ధతి, అక్షర అక్షరాన్ని ఇంగ్లీష్లో రాయడం ఎలాగో పూర్తిగా తెలుసుకున్నాము. అక్షర అక్షరాన్ని మొదటి పద్ధతి అండి, అక్షర అక్షరాన్ని మరి ఇంగ్లీష్లో రాయడం ఎలాగో పూర్తిగా తెలుసుకున్నాము. సో మై డియర్ స్టూడెంట్స్, మా నెక్స్ట్ పార్ట్లో రెండవ పద్ధతి సున్నాలు వచ్చినప్పుడు ఇంగ్లీష్లో రాయడం ఎలాగో పూర్తిగా తెలుసుకుందాం. మా నెక్స్ట్ పార్ట్లో రెండవ పద్ధతి, సున్నాలు వచ్చినప్పుడు ఇంగ్లీష్లో రాయడం ఎలాగో పూర్తిగా తెలుసుకుందాం. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.